హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నరేష్ టెక్కింగ్ తెలుగు. సో ఈరోజు టాపిక్ ఏంటంటే, మీరు రియల్ టైమ్గా ఇలాంటి గేమ్ అనేది మీరు చూసే ఉంటారు. సో ఈ గేమ్ రూల్ ఏంటంటే, బేసిక్గా మనం ఏదో ఒక కలర్ పై అయితే మనీ అయితే పెడతాము. సో మనీ పెట్టినప్పుడు వాళ్ళు డైస్ వేస్తే మన కలర్ వస్తే మనకు ఏమంట అది డబుల్ త్రిబుల్గా వస్తుంది. సో ఇలాంటి గేమ్లలో మనం మనీ లాస్ అవుతుంటాం, విన్ అవుతుంటాం, కానీ విన్ అయితే మాత్రం ఏమంటే డబుల్ త్రిబుల్ అయితే వస్తుంది గ్యారంటీగా. సో ఈరోజు ఇలాంటి గేమ్ గురించి నేను ఈరోజు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో అంతకన్నా ముందు కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అని ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ ఆఫర్స్, కొత్త కొత్త అప్డేట్స్ గురించి మీరు తెలుసుకోవాలంటే నా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఆ అప్లికేషన్ మీరైతే నా టెలిగ్రామ్ గ్రూప్ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకుని అయితే ఓపెన్ చేయండి. సో మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసి ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. సో ఇక్కడ అయితే మీరు చూడొచ్చు, ఇక్కడ పాత్ చినవిల్ అని, టైగర్ ఎలిఫెంట్ అని, సో నెంబర్ ఆఫ్ గేమ్స్ కూడా ఉన్నాయి. ఆ గేమ్స్ కూడా మీరు అయితే చూడొచ్చు. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ పాత్ చినవిల్ అని ఉన్నది, దీనిపై అయితే టాప్ చేయండి. సో మీరు ఇక్కడ పాత్ చినవిల్పై అయితే టాప్ చేసిన తర్వాత మీకు గేమ్ అనేది నెక్స్ట్ ఈ విధంగా అయితే వస్తుందండి. ఇక్కడ లోడ్ అనేది అవుతుంది. సో ఇక్కడ మీరు అయితే చూడొచ్చు అనమాట, ఇక పాత్ చినవిల్పై అయితే టాప్ చేస్తుంది. టాప్ చేసిన తర్వాత గేమ్ అనేది లోడ్ అయింది. సో లోడ్ అయిన తర్వాత మనకైతే గేమ్ ఇంటర్ఫేస్ అయితే ఉంటుందండి. ఇక్కడ మీరు రియల్ టైమ్ చూసినట్టయితే మనకు 6 కలర్స్ ఏమో ఉంటాయండి, కానీ ఇక్కడ మనకు ఓన్లీ రెడ్ బ్లూ యెల్లో గేమ్ కలర్స్ అయితే ఉన్నాయి. సో ఈ కలర్పై మనం ఏదో ఒక కలర్పై ఎంతో కొంత మనీ 10, 20, 30, 50 ఎంతో కొంత మనీ పెట్టామనుకోండి. సో మనం పెడితే మనకు అక్కడే వాళ్ళు కూడా ఎంతో కొంతమంది పెడతారండి, మనమే కాకుండా వేరే వాళ్ళు కూడా పెడతారు. సో ఒకవేళ మనం విన్ అయితే దాంట్లో మనకైతే అమౌంట్ అనేది ఇంకో కొంచెం ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. సో ఈ విధంగా మనం దీంట్లో నుంచి అయితే మనీ అనేది ఎక్కువ ఏం చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ పైన ఆరో మార్క్ కూడా ఉన్నది అండి. సో మనం పెట్టిన కలరు పైన ఆరో మార్కు టచ్ ఆరో మార్కులో వచ్చినట్టయితే మనకు ఆ కలర్ మనకు రిజల్ట్ అనమాట, అంటే ఆ కలరు మనకు వచ్చినట్టు. ఫర్ ఎగ్జాంపుల్ మనం యెల్లో కలర్పై పెట్టామండి, పైన ఆరో మార్క్ పైన యెల్లో కలర్ వస్తే మనం విన్ అయినట్టు, అదే యెల్లో కాక మనం పెట్టిన కలర్ కాకుండా వేరే కలర్ వస్తే మనం లాస్ అయినట్టు అనమాట. సో 99% అది యెల్లో బ్లూ బై అయితే వస్తున్నాయండి. సో జెన్యున్గా మీరు ఈ అప్లికేషన్ నుంచి అయితే పేమెంట్స్ అయితే తీసుకోవచ్చు. సో అంతేకాకుండా మనం బ్యాక్ వచ్చేసి ఇంకో గేమ్ గురించి అయితే కూడా చూద్దాం అనమాట. సో ఇక్కడ మీరు చూసినట్టే, సో ఇక్కడ ప్రతి మినిట్కి ఒకసారి అమౌంట్ అయితే విత్డ్రా చేస్తున్నాయి. సో మీరు బ్యాక్ వచ్చేసిన తర్వాత పైన ప్లస్ సింబల్ని దాని ప్రతి టాప్ చేయండి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మీరు ఒక 100 రూపీస్ అనేది దీంట్లోకి మనీ యాడ్ చేశారనుకోండి, మనీ యాడ్ చేస్తే మీకు అయితే 200% అయితే క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. అంటే ఎలా అంటే, మీరు 100 యాడ్ చేస్తే మీరు 100 బదులు ఇంకో 100 అయితే వస్తుంది, అంటే 200% క్యాష్ బ్యాక్ అనమాట. సో మీరు యాడ్ చేసిన మనీతో ఇంకో 100 అయితే వస్తుంది. ఆ 100తో మీరైతే గేమ్ ఆడి మనీ అయితే ఏం చేసుకోవచ్చు, జెన్యున్గా పేమెంట్స్ అయితే వస్తున్నాయండి. ఇదేంటి, మీరు బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ టైగర్ ఎలిఫెంట్ అని ఉంటుంది. సో ఇక్కడ ఇదైతే చూడండి. సో ఇక్కడ చూసినట్టయితే మీరు దీంట్లో ఏంటంటే 3 కార్డ్స్ ఉంటాయండి, టైగర్ ఎలిఫెంట్ టై అని. సో దీని నుంచి అయితే మనం ఏదో ఒక కలర్పై అయితే పెట్టాం అనుకోండి, అంటే ఏదో ఒక కార్డ్పై అయితే పెట్టాం. సో పెడితే మనకు అమౌంట్ అనేది మనం పెట్టిన కార్డు వచ్చినట్టయితే మనకు అమౌంట్ అనేది డబుల్ అవుతుందండి. సో ఈ విధంగా మీరు కూడా ఇక్కడ జెన్యున్గా పేమెంట్స్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చండి, సో ఇక్కడ టైగర్ ఎలిఫెంట్ టై అయితే ఉంటుందండి. సో ఇక్కడ మనం అయితే ఏదో ఒక దానిపై పెట్టాం అనుకోండి, టైగర్ ఎలిఫెంట్ టైపై పెట్టాం. సో పెడితే మనం పెట్టిన కార్డు వస్తే మనకు అమౌంట్ అనేది కొంచెం డబుల్ అయితే వస్తుంది. సో మీరు బ్యాక్ వచ్చేసి నెక్స్ట్ వేరే వేరే గేమ్స్ ఉన్నాయి కదండి, వీటి కూడా ట్రై చేయండి. అప్పుడు కూడా మీకు ఇంటర్ఫేస్ ఏ విధంగా ఉంది, ఏ విధంగా మనీ అయితే ఏం చేసుకొని చూడవచ్చు. పైన మనకైతే వీల్ నుంచి అయితే టైగర్ ఎలిఫెంట్ నుంచి అయితే ఎక్కువ విడ్రెస్ అయితే అవుతున్నాయి. సో మీరు పైన 2 గేమ్స్ అయితే ఆడి మనీ అయితే ఏం చేసుకోండి. సో అంతేకాదు, మీరు మీ ఫ్రెండ్స్ని రిఫర్ చేసి కూడా మనీ అయితే ఎన్ అయితే చేసుకోవచ్చు. సో మీరు మీ ఫ్రెండ్స్ని ఏ విధంగా రిఫర్ చేయాలో కూడా చెప్తానండి. ఇక్కడ మేక్ మనీపై అయితే టాప్ చేయండి. టాప్ చేసిన తర్వాత మీరు మీ లింక్ని మీ ఫ్రెండ్స్కు షేర్ చేసినట్టయితే, మీ లింక్ యూజ్ చేసుకొని మీ ఫ్రెండ్ రిజిస్టర్ అయితే మీకు ఒక 10 రూపీస్ వస్తాయి. అదేవిధంగా మీ ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ని రిఫర్ చేస్తే మీకు 5 రూపీస్ వస్తాయి, అంటే టోటల్గా 15 రూపీస్ అయితే వస్తాయండి. సో మీరు ఆ మనీ యాడ్ చేసినప్పుడు ఒక 100 రూపీస్ అనేది ఎక్కువ మీకైతే వస్తున్నాయి, అదే మీరు రిఫర్ చేస్తే ఒక 15 రూపీస్ అనేది మీ ఫ్రెండ్ తరఫున మీకు వస్తున్నాయండి. సో ఈ విధంగా జెన్యున్గా అయితే ఇక్కడ పేమెంట్స్ అనేవి వస్తున్నాయండి. సో మనకు రియల్ టైమ్గా చూసిన గేమ్ ఇక్కడ ఉంది. సో అదే గేమ్ని మనం ఇక్కడ పెట్టినట్టయితే, అదే గేమ్ని అదే స్ట్రాటజీతో ఇక్కడ ఆడినట్టయితే మనకు ప్రాఫిట్స్లో ఉంటామండి. సో ఈ విధంగా మీరు గేమ్ ఆడి మనీ అయితే ఏం చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈరోజు వీడియో, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మంచి పక్కన థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్